జాగ్రత్తగా ఉండండి, మీరు ఒక కొత్త గ్యాలక్సీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇందులో మీ డ్రీమ్స్ కు అందలేని మెగాస్ట్రక్చర్స్ తో పాటు కాంతి కంటే వేగమైన ప్రయాణాలు ఉంటాయి. ఇప్పుడు మనం టైప్ 3 సివిలైజేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. అసలు టైప్ 3 సివిలైజేషన్ అంటే ఏంటి? నికోలాయ్ కార్డషేవ్ అనే సైంటిస్ట్ ప్రకారం ఒక జీవం పుట్టిన తర్వాత అది ఎవాల్వ్ అయ్యి ఇతర ప్లానెట్స్ కి ఇంటర్స్టెల్లర్ ట్రావెల్ చేసే స్టేజ్ వరకు వెళ్లే ప్రాసెస్ ని 3 స్టేజెస్ గా డివైడ్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ స్టేజ్ టైప్ 1 సివిలైజేషన్. అయితే మనుషులు టైప్ 1 వరకు వచ్చారా? లేదు. ఎందుకంటే టైప్ 1 స్టేజ్ కి రావడానికి భూగ్రహంలో ఉండే ప్రతి ఎనర్జీ సోర్స్ నుండి 100% ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, డ్యామ్స్ లో పారుతున్న నీరు నుండి కరెంటు పుట్టించేటప్పుడు 40% ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఇలా కాకుండా 100% శక్తి బయటికి తీయగలగాలి. నెక్స్ట్ స్టేజ్ టైప్ 2. ఈ స్టేజ్ కి మనుషులు వెళ్తే సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఎనర్జీ సోర్స్ నుండి 100% ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి. అంటే అటు సూర్యుడు నుండి ఇటు ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉండే ఆస్ట్రాయిడ్స్ వరకు దేన్ని వదలకూడదు. టైప్ 2 గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశా, లింక్ ఎండ్ కార్డ్స్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. సో మన మెయిన్ టాపిక్ అయిన టైప్ 3 వద్దాం. సోలార్ సిస్టమ్ లో ఉండే శక్తిని కంట్రోల్ చేయడం దగ్గర నుంచి పాలపుంత గెలాక్సీలో ఉండే శక్తి మొత్తాన్ని కంట్రోల్ చేసే స్టేజ్ వరకు వెళ్లాలి. ఇది ఎలా సాధ్యపడుతుంది? ముందుగా పాలపుంతలో ఉన్న ప్రతి హ్యాబిటబుల్ ప్లానెట్ లో సిటీస్ కట్టేసి మనుషులు హాయిగా జీవిస్తూ ఉండాలి. ఇలాంటి సివిలైజేషన్ బతికే గెలాక్సీని చూడగానే మీకు ఒక వింత కనబడుతుంది. అదే ప్రతి సోలార్ సిస్టమ్ లో ఉండే స్టార్ చుట్టూ ఒక డైసన్ స్పియర్. అసలు డైసన్ స్పియర్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే రౌండ్ షేప్ లో ఉండే పెద్ద పెద్ద సోలార్ ప్యానల్స్ సూర్యుడు చుట్టూ కట్టేసి దాని నుండి 100% ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసే ఒక మెగా స్ట్రక్చర్ ని డైసన్ స్పియర్ అంటారు. దీని నుండి వచ్చే శక్తితో మీ ఊహలకందని పనులు చేయొచ్చు. కాంతి వేగాలతో గ్రహాల మధ్య ఇంటర్స్టెల్లర్ ట్రావెల్ చేయొచ్చు. దీంతో కొత్త గ్రహాలని కనిపెట్టి మన అవసరాలకి వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తే డైసన్ స్పియర్ అనేది ఒక సాలిడ్ స్ట్రక్చర్ టైప్ లో ఉంది కదూ. దీన్ని మోడిఫై చేసి ఈ సాలిడ్ స్ట్రక్చర్ ని విడదీసి ఒక్కో ప్యానెల్ ఒక్కో సాటిలైట్ కి ఫిక్స్ చేసి సోలార్ ప్యానెల్ లా కాన్స్టెంట్ గా ఉంచకుండా ఈ సాటిలైట్ ని సూర్యుడి చుట్టూ తిప్పొచ్చు. దీనే డైసన్ స్వామ్ అంటారు. లూజ్ గా ఉంటాయి కాబట్టి ఏదైనా ప్యానెల్ డామేజ్ వస్తే ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. డైసన్ స్పియర్ ని మోడిఫై చేసిన 3rd వెర్షన్ గురించి మనం మర్చిపోకూడదు. అదే డైసన్ బబుల్. ఈ మెగా స్ట్రక్చర్ లో పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి. వీటి ద్వారా సూర్యుడి నుండి వచ్చే శక్తిని కావలసిన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సూర్యుడి వైపు చూసింది చాలు. ఇప్పుడు టైప్ 3 సివిలైజేషన్ వాడే ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ట్రైనో బస్సో గురించి మాట్లాడుకోవటం లేదు. వేల కాంతి సంవత్సరాలు ట్రావెల్ చేసే ఇంటర్స్టెల్లర్ స్పేస్ క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. వీటిని చూస్తే స్పేస్ ఎక్స్ అండ్ నాసా సైంటిస్టులు కూడా ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇలాంటి స్పేస్ షిప్స్ ఎక్కి ఒక్క బటన్ నొక్కితే చాలు, ఇన్స్టెంట్ గా వేరే గ్రహానికి ట్రాన్స్పోర్ట్ అయిపోతారు. ఇది ఎలా సాధ్యపడుతుంది? వామ్ హోల్స్ ఓపెన్ చేసి స్పేస్ అండ్ టైమ్ ని బెండ్ చేసి వేల కాంతి సంవత్సరాలు చిటికలో కవర్ చేయొచ్చు. లేకపోతే కాంతి కంటే వేగంగా వెళ్లే వార్ప్ డ్రైవ్ టెక్నాలజీ ద్వారా కళ్ళు మూసి తెరిచే లోపల వేరే గ్రహానికి వెళ్లిపోవచ్చు. మీరు స్టార్ వార్స్ లేదా స్టార్ ట్రెక్ సినిమాల్లో ఇలాంటి క్రేజీ టెక్నాలజీ చూసుండొచ్చు. ఈ గోళంతా ఎందుకు? స్లోగా ట్రావెల్ చేయాలి అనుకుంటే ప్యాసింజర్ ట్రైన్ లా వెళ్లే సోలార్ సెల్ టెక్నాలజీని వాడొచ్చు. పెద్ద పెద్ద అద్దాల ద్వారా సూర్యకాంతిని వాడుకొని ఇవి ముందుకు కదులుతాయి. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇవి మాత్రమే కాదు, స్పేస్ లోకి వెళ్ళటానికి ఇక రాకెట్స్ అవసరం లేదు. స్పేస్ గన్ అనే టెక్నాలజీ ద్వారా కార్గోని స్పేస్ లోకి విసిరేయొచ్చు. లాంచ్ లూప్ అనే టెక్నాలజీ ద్వారా గ్రహాల మధ్యలో ట్యూబ్స్ కట్టేసి కార్గో ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపులే ఇప్పుడు కొండల మధ్య వాడుతున్న రోప్ వేస్. ఇక్కడ 2 కొండలు తీసేసి 2 గ్రహాలు పెడితే అదే లాంచ్ లూప్ టెక్నాలజీ. ఇప్పుడు స్పేస్ కాలనైజేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక అడ్వాన్స్డ్ స్పేస్ షిప్ వేసుకుని టైప్ 3 సివిలైజేషన్ మదర్ వరల్డ్ కి వెళ్దాం. మదర్ వరల్డ్ అంటే ఒక దేశం క్యాపిటల్ సిటీ లాగా, టైప్ 3 సివిలైజేషన్ క్యాపిటల్ గ్రహం అనుకోండి. ఇక్కడికి రాగానే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మీ కళ్ళు చెదిరిపోతాయి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఈ సివిలైజేషన్ టైప్ 0గా ఉన్నప్పుడు ఈ గ్రహం మార్స్ లేదా వీనస్ లాంటి నరకంలా ఉండేది. ఇలాంటి గ్రహాల్లో మనుషులు బతకడం చాలా కష్టం. ఇప్పుడు మనం వచ్చిన గ్రహానికి అసలు వాతావరణమే ఉండేది కాదు. సో బిలియన్స్ అండ్ బిలియన్స్ మనుషులు ఇక్కడ బతకడం అనేది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అనిపిస్తుంది. కానీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత కథ మారింది. ఎందుకంటే టైప్ 3 సివిలైజేషన్ నిర్మానుష్య నరకాల్ని కూడా నీరు ఆక్సిజన్ తో నింపేయగలవు. ఈ ప్రాసెస్ ని టెర్రాఫార్మింగ్ అంటారు.
అసలు టెర్రాఫార్మింగ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఒక గ్రహం మీద భూమి లాంటి వాతావరణాన్ని సృష్టించడమే. అంటే నేలను పూర్తిగా మార్చేయాలి, ఆకాశంలో కొత్త గాలిని ప్రవేశపెట్టాలి, జీవులు పీల్చుకోవాలి కదా అని మొత్తంగా ఆక్సిజన్ ప్రవేశపెడితే కుదరదు. మనుషులు జీవించాలి అంటే సేమ్ టు సేమ్ భూమి వాతావరణంలో ఎంత పర్సెంటేజ్ లో డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయో సేమ్ అదే పర్సెంటేజ్ ని కొత్త గ్రహంలోకి ప్రవేశపెట్టాలి. భూమి వాతావరణంలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉంటాయి. సేమ్ ఇదే కాంపోజిషన్ తో కొత్త గ్రహాన్ని నింపాలి. కానీ ఈ టైప్ 3 సివిలైజేషన్ వేరే టైప్ ఏలియన్స్ అయితే, ఆ ఏలియన్స్ ఆక్సిజన్ కాకుండా వేరే గ్యాస్ ని పీల్చుకుంటే, సింపుల్ గా చెప్పాలంటే ఆక్సిజన్ ప్లేస్ లో ఏలియన్స్ కి అవసరమైన ప్రత్యేక గ్యాస్ ని గ్రహం వాతావరణంలోకి ప్రవేశపెట్టాలి. సో టైప్ 3 సివిలైజేషన్ లో బతికే ట్రిలియన్స్ ఆఫ్ జీవాలకు ఈ ఒక్క గ్రహమే సరిపోతుంది అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఇలాంటి కొన్ని వేల గ్రహాల్ని మార్చగలిగితేనే డే టు డే పెరిగే వారి పాపులేషన్ కు కొత్త సెటిల్మెంట్స్ ను చూపించడానికి వీలవుతుంది. కానీ టైప్ 3 అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఏ గ్రహం కావాలంటే ఆ గ్రహానికి టెర్రాఫార్మ్ చేసి జీవం బతికే విధంగా తయారు చేయొచ్చు. కానీ సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహంలో జీవం బతకాలంటే ఒక ఇంపాసిబుల్ టాస్క్. సరే, మెర్క్యూరీ అంత దగ్గరగా ఉండే ఇలాంటి గ్రహాల్లో ఫ్యాక్టరీస్ మాత్రమే కట్టి రోబోస్ ద్వారా మెయింటైన్ చేయొచ్చు అని మీరు చూపొచ్చు. టెక్నికల్ గా అది పాసిబులే, కానీ మెయింటెనెన్స్ టైంలో అయినా మనుషులు వెళ్ళాలి కదా. అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ గోళంతా లేకుండా ఆ వేడి గ్రహ ఆర్బిట్ ని మార్చేస్తే, అంటే సూర్యుడి నుండి దూరంగా తోసేస్తే వేడి తగ్గిపోతుంది, ప్లస్ ఆ గ్రహాన్ని టెర్రాఫార్మింగ్ ద్వారా కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఇంతటి మహత్కార్యాన్ని అసలు చేయగలమా? ఒక ప్లానెట్ ఆర్బిట్ ని 2 విధాలుగా మార్చొచ్చు. ఫస్ట్ మెథడ్ చాలా సింపుల్. ఒక ఆస్ట్రాయిడ్ ని గ్రహం మీదకి నెట్టేస్తే దాన్ని గుద్దేసి ఆర్బిట్ ని మార్చగలదు. కానీ ఈ ప్రాసెస్ లో చాలా రిస్క్ ఉంటుంది. ఆస్ట్రాయిడ్ ని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతే మనం అనుకున్న ఆర్బిట్ కి గ్రహం మారదు. ఇన్ఫాక్ట్ సూర్యుల్లోకి క్రాష్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సెకండ్ మెథడ్ లో పూర్తి కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుంది. పెద్ద పెద్ద థ్రస్టర్స్ కట్టేసి ప్లానెట్ ని కావలసిన వైపుకి జరపొచ్చు. కానీ టైప్ 3 సివిలైజేషన్ లెవెల్ కి రీచ్ అయితే మనుషులు ఒక గ్రహంలో మాత్రమే జీవిస్తారు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. మూన్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, డ్వార్ఫ్ ప్లానెట్స్ ఇలాంటి జీవానికి అనువైన సెలెస్టియల్ వస్తువుల మీద బతకొచ్చు. కానీ ఇవి కాకుండా ఇంకేమైనా చేయగలమా? అప్పుడే ఓనీల్ సిలిండర్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. పేరులో చెప్పినట్టుగా ఇదొక సిలిండర్. దీని డయామీటర్ 6.5 కిలోమీటర్స్, అలానే పొడవు 26 కిలోమీటర్స్ ఉంటుంది. దీంట్లో మిలియన్ల కొద్ది మనుషులు బతకొచ్చు. లోపలికి వెళ్తే అచ్చం భూమిలో ఉన్న ఫీలింగే కలుగుతుంది. అంతా బానే ఉంది, మరి స్పేస్ లో గ్రావిటీ ఉండదు కదా, మనుషులు నేల మీద ఎలా ఉంటారు? అందుకే ఓనీల్ సిలిండర్ తిరుగుతూ ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో టెంపరేచర్, వెదర్ మరియు రాత్రి పగలు సైకిల్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటి ఇంకో మెగాస్ట్రక్చర్ పేరు ఆల్డర్సన్ డిస్క్. మామూలుగా చూస్తే ఇదొక డివిడీలా ఉంటుంది, అంటే ఫ్లాట్ ఎర్త్ టైప్ అనుకోండి. ఆల్డర్సన్ డిస్క్ ని డైసన్ స్పియర్ టైప్ లో సూర్యుడి చుట్టూ కట్టేస్తారు. కానీ ఇది ఓనీల్ సిలిండర్ అంత కంఫర్ట్ ఉండదు, ఎందుకంటే డిస్క్ స్టార్టింగ్ సూర్యుడికి దగ్గరలో ఉంటుంది, కాబట్టి మెర్క్యూరీలా వేడిగా ఉంటుంది. కానీ మధ్యలో వచ్చేసరికి భూమిలాగా హ్యాబిటబుల్ జోన్ తయారవుతుంది. ఇక్కడ మనుషులు బతకొచ్చు. ఈ హ్యాబిటబుల్ జోన్ దాటి చివరికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు పడిపోతాయి, అంటే యురేనస్, నెప్ట్యూన్ టైప్ లో చల్లగా ఉంటుంది. సో ఈ డిస్క్ షేప్ మోడల్ ఒక సోలార్ సిస్టమ్ టైప్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. సో ఈ మెగా స్ట్రక్చర్స్ కొంతమంది సైంటిస్ట్ల ఊహల నుండి పుట్టినవే. నిజంగా టైప్ 3 సివిలైజేషన్ టెక్నాలజికల్ స్టేట్ కి రీచ్ అయితే ఇంకెన్ని వింత మెగా స్ట్రక్చర్స్ ని కనిపెడతామో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.